ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. జనరల్గా ఆడవాళ్ళంటే వంటింట్లో ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అక్కడే పరిమితమైపోతారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా మగవాళ్ళు మాత్రమే చేయదగినటువంటి ఈ వ్యవసాయ రంగంలో తాను కూడా తనదైన శైలిలో వ్యవసాయ పద్ధతులను అందరికీ నేర్పిస్తూ దేశ విదేశాల సంబంధించినటువంటి అనేక మందిని ఈ వ్యవసాయ పద్ధతులు వాళ్లకు కూడా నేర్పిస్తూ ఆదర్శ రైతుగా అవార్డులు రివార్డులు పొందుతూ ఒక మహిళ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆవిడ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొండపల్కల అనే విలేజ్కి సంబంధించిన ఆదర్శ మహిళా రైతు ఆవిడ రూపిరెడ్డి లక్ష్మి. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆవిడ, ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్కారం అమ్మా. ఫస్ట్ మీకైతే కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా అవార్డులు రివార్డులు మీ సొంతం అయ్యాయి ఈ వ్యవసాయ రంగంలో. మగవాళ్ళు మాత్రమే చేయదగ్గటువంటి రంగం ఇది, జనరల్గా ఆడవాళ్ళు ఇటువైపు చూడరు. అలాంటి రంగంలోకి మీరు రావడమే కాదు దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక మందికి మీరు కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్పిస్తూ మన రాష్ట్రం వైపు వాళ్ళు చూసేలాగా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మీరు హైదరాబాద్ నుంచి సుమన్ టీ వారికి చూసే ప్రేక్షకులందరికీ మీకు అందరికీ నమస్కారములు. మీరు ఇంత దూరం రావడం అంటే ఒక మన వరకు కాదు అందరికీ కూడా తెలియపరచాలి అంటే మన వ్యవసాయ రంగాన్ని కూడా తక్కువ ఉత్పత్తి చేయకూడదు అన్న ఆలోచన ప్రకారంగా మీరు ఇంత దూరం నుండి వచ్చి కూడా మా స్పందన తీసుకొని అందరికీ తెలియపరచాలన్న కోరిక మాకు చాలా నచ్చింది. మీకు అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు నా పేరు రూపిరెడ్డి లక్ష్మి, మాది కొండపలకల గ్రామం, మానకొండ్రి మండలం, కరీంనగర్ జిల్లా. మేము గత ఒక 10-12 సంవత్సరాల నుంచి వ్యవసాయంని మార్పులు చేర్పులు తీసుకురావాలన్న ఆలోచనతోటి వ్యవసాయం కుంటిపడిపోయే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. వ్యవసాయం అంటే ఒక దండగలా కాకుండా ఒక పండగలా ఉండాలన్న ఆలోచనతోటి మేము వ్యవసాయాన్ని మార్చే అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ రోజుల వ్యవసాయం అంటే చాలా భయం వేస్తున్నారు, అందరు భయపడుతున్నారు. ఎందుకంటే పని చేయలేరు, కూలీల పిల్లలు చదువుకుంటున్నారు, రైతుల పిల్లలు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరి పిల్లలు చదువుపై మొగ్గు చూపేసరి వరకు చేను చెలక అన్నది కూడా ఎవరికి తెలియలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది, ఎవరు చేయలేరు కాబట్టి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఈ వ్యవసాయం? నేను వ్యవసాయం పని నేర్చుకోవడము అంటే నేను మా పుట్టింట్లోనే మా అమ్మ నాన్నతోటే కొంచెం కొంచెం పని చిలకపోయేదాన్ని, స్కూల్కి వెళ్ళకుండా చిలకపోయేదాన్ని. అప్పుడు నాకు చిన్న వయసులోనే మా నాన్నకు మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి మా నాన్న చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసే వరకు చదువు ఆపేసారు అన్నట్టు, ఎక్కువ చదువుకోలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ మామయ్యల సహకారం కూడా కానీ నా భర్త ప్రోత్సాహంతో నేను ప్రతి ఒక్క పని నేర్చుకోగలిగాను. ఎందుకు అంటే నాకు నేర్చుకోవాలన్న కోరిక ఉంది, అతనికి కూడా నేర్పించాలన్న కోరిక ఉంది. ట్రాక్టర్ నడుపుతున్నారు, మీరే స్వయంగా పొలానికి మందు కొట్టేస్తున్నారు. అసలు నాకు ఏమి పనులు రాకపోయేది మేడం, అన్ని నాకు కూడా, నేను నియమడేస్తా, నేను అన్ని పనులు నేర్చుకుంటా అన్న ఆలోచనతోటి నా భర్తకు నాకు కూడా నేర్పించమని చెప్పేసరి వరకల్లా నాకు సైకిల్ దొక్కడం కూడా రాకపోయింది మేడం. ముందుగా అటువంటి నా భర్త ఫస్ట్ సైకిల్ దొక్కడం నేర్పించడం, టిల్లర్ ఉండే మాకు అప్పుడు పొలం దున్నడం, టిల్లర్ నేర్పించడం, తర్వాత ట్రాక్టర్ నేర్పించడం, మందు కొట్టియడం, మందు జల్లేయడం, ఒడ్లు ఎక్కడం, ఒడ్లు పెట్టడం, ప్రతి ఒక్క పని మేమే చేయగలము, లేడీస్ ఏం చేయలేగారన్న అనకుండా ప్రతి ఒక్కరికి నువ్వు ఆదర్శం కావాలి, ప్రతి ఒక్కరు నువ్వు నేర్చుకోవాలి, నువ్వు ఒక మహిళ అంటూ ఒక దేశానికి ఒక పేరు తీసుకురావాలి. పట్టుదలతోటి కూడా ప్రేమతో చెప్పడం కాదని నాకు కోపంతో చెప్పేవాడు. కోపంతో చెప్పేవాళ్ళ, ప్రేమతో చెప్తే పని ఎప్పుడు రాదు మేడం, కోపంగా చెప్తేనే భయం కొద్ది నేర్చుకోగలుగుతాం మనం కూడా. అందుకో నాకు ప్రేమతో కాకుండా కోపంతో భయంతో పని నేర్పించేవాడు. నాకు కూడా ఈయన నేర్చుకోకపోతే ఊరుకోడు అన్న ప్రేమతోటి నేను కూడా నేర్చుకోగలిగేదాన్ని. అతని మీద ఉన్న నాకు నేర్చుకోవాలన్న పట్టుదల, అదే అతను చెప్పిన మాట వినడము, అది కూడా మన భవిష్యత్తుకి. ఒక ఆడవాళ్ళు అంటే ఒక సృష్టి, ఒక మనము, ఒక అబ్బా నా కడుపున ఇటువంటి బిడ్డ పుట్టలేదు, నాకు గిసుంటి అమ్మ కాలేదు, నాకు ఇలోంటే అత్తమ్మ కాలేదు అని మనం ప్రతి ఒక్క వరుసన కూడా ప్రతి ఒక్కరు అనుకునే రేంజ్కి మనం ఎదగాలి. ఆడవాళ్ళం అంటే కూడా మనను ఎవరు వ్యతిరేకించకూడదు, మనం చూసి గర్వపడాలి. మనకు జన్మనిచ్చిన వారు కాదు, మనకు దేశంలో ఎవరైనా మంచి ప్రపంచవ్యాప్తంగా ఆడవారికి గుర్తింపు తీసుకురావాలి మనం అంటూ మనము కొంతమందికి వెలుగునివ్వాలి. మాకు ఫస్ట్
కేవీకే జమ్మికుంట కృషి విజ్ఞానం వాళ్ళు వచ్చి మేము ఇట్లా వ్యవసాయం చేయడాన్ని చాలా బాగుంది అని చూసి ప్రోగ్రాములు చేసి చాలామంది పిలిపించి మీటింగులు పెట్టి ఏర్పాటు చేయించి ప్రజలకు తెలియపరిచి ఇట్లా మాకు మీటింగ్లకు పిలిచి సన్మానించి అందరికీ తెలియపరిస్తేనే కదా రైతాంగం కూడా ఉపయోగపడేది అనే రేంజ్లో జమ్మగుండ కృషి విజ్ఞాన జిగాత జైత్యాల పొలాసల జైత్యాల పొలాసల కూడా నన్ను వీసీ గారు కూడా డాక్టర్ వీసీ ప్రవీణ్ రావు సార్ కూడా నన్ను అక్కడ కూడా వ్యవసాయం చేపించారు. అమ్మ లక్ష్మి నీ కాడ చేస్తే చాలా తక్కువ మంది రైతులు చూస్తారమ్మా, మా పొలాసలో కూడా వ్యవసాయం చేసినట్టయితే నీ వ్యవసాయాన్ని చాలా మంది చూసి ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది కూడా నేర్చుకోగలుగుతారు, నీ పని ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అని కూడా నన్ను డాక్టర్ ప్రవీణ్ రావు సార్ ఉపకులపతి నన్ను అక్కడ కూడా పొలాసాల వ్యవసాయం చేపించారు, డెమో చేపించారు 2.5 ఎకరాలు. అక్కడ కూడా చేసి అక్కడ చేసిన తర్వాత చాలామంది రైతులకు చెప్పి పిలిపించి అక్కడ అందరికీ చూపించి ఆ తర్వాత మనము చేసిన దానికి అంటే నాటేసిన దానికి ఎంత లేబర్ అవసరం పడుతున్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ వెదజల్లే పద్ధతికి ఎంత లేబర్ అవసరం పడుతున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత దిగుబడి వస్తుంది, దీనికి ఎంత దిగుబడి వస్తున్నది అన్నీ మొత్తం రాసి పెట్టి కొలతలు తీసి అప్పుడు మమ్మల్ని ఈ మొత్తం సైంటిస్టులు అందరు కలిసి మమ్మల్ని బయటికి తీయడం గుర్తించడం జరిగింది. గ్రేట్. వేరే దేశాల నుంచి కూడా వచ్చారంట కదా, జర్మనీ అటు నుంచి కూడా, జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ కూడా వారు కూడా వచ్చి మా పొలం చూసి చాలా బాగుందని చాలా కొన్ని పద్ధతులు నేర్చుకుని వెళ్ళారా వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడ నుంచి చాలా వాళ్ళు చాలా కాకపోతే వాళ్ళకు తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు రాకపోతే తెలుగు వచ్చిన వాళ్ళ భాషలో మాట్లాడే మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి వాళ్ళతోటి మాట్లాడించడం వాళ్ళు చాలా సంతోషపడ్డారు, మమ్మల్ని చూసి నన్ను చూసి చాలా సంబరపడ్డారు. అమ్మ నీలాగా నువ్వు ఒక ప్రపంచానికే వెలుగునివ్వాలి అని చాలా సంతోషపడి నీ వ్యవసాయం చాలా బాగుందమ్మా, మేము ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ నుంచి మేము అందరం రావడం కూడా నీకు ఎలా ఉందని అడిగితే మాకు చాలా సంతోషంగా ఉందని కూడా నేను కూడా చెప్పడం జరిగింది. ఏమేం పంటలు వేస్తారమ్మా మీరు? ఇప్పుడు ఇది పెసర పంట, పెసర పంట మేడం, పెసర వేస్తాము, పచ్చి రొట్టె కోసం జీలుగు అవి ఇవి వేస్తాము. ఒకటి ఏంటంటే మనము భూమిలో భూసారాన్ని కాపాడుకోవడం, పరిహారాన్ని కాపాడుకోవడం, పచ్చి రొట్టె ఎరువులు, ఈ వర్మి గడ్డి వరి కాంపోస్ట్ చేసుకోవడం, వర్మి కాంపోస్ట్, ఇది వర్మి కాంపోస్ట్. వరి గడ్డిని కుప్ప చేసేసుకుంటే, ఈ పసలు కుప్ప చేసేసుకుంటే వర్షానికి నీరు వారడం, నీరు అందించడం వల్ల దానికి నెక్స్ట్ క్రాప్ కు ఇలా వర్మి కాంపోస్ట్ ఇలా చాలా బాగుంటుంది. వర్మి కాంపోస్ట్ చేసుకోవడం వల్ల, పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల కూడాము మనకేంది అంటే పెట్టుబడి తక్కువ అవుతున్నది, దిగుబడి ఎక్కువ వస్తున్నది, ఆరోగ్యమైన పంట పండించేస్తారమ్మా. పల్లీలు కూడా పండిస్తారా? పల్లీలు అంటే తక్కువ, నువ్వులు వేస్తాము, పెసర వేస్తాము, పొలం వేస్తాము, అది సేంద్రియ రూపకంగా వేస్తాము, వర్మి కాంపోస్ట్ తోటి. వరి కూడా వేస్తారా? వరి వేస్తాము, ఎక్కువ వరి వేస్తాము. ఇవి ఇట్లా వేయడం, కొంత చేసుకోవడం, కొంత పచ్చి రొట్టెగా ఎరువుగా మార్చుకోవడం. ఇదేంటంటే భూమి సారవంతానికి వచ్చి భూమిలో ఎర్ర వ్యవస్థ ఎక్కువగా పెరిగి భూమి చాలా రోజులు బాగుంటుంది, మనకు పంట ఆరోగ్యం అవుతుంది. ఏదైనా మేడం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు, మనం ప్రతిదీ మనము ఆరోగ్యంగా ఉండగలిగితేనే 4 రోజులు పని చేయగలుగుతాము, 4 రోజులు 4 పైసలు కూడా తయారు చేసుకోగలం, మన ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉండడం కాకుండా మనం పండించిన పంటను 1000 మంది తింటున్నారు, వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచడం మన ఒక రైతుగా మన బాధ్యత మేడం. కరెక్ట్. మనం ఎట్లా పడితే అట్లా విచ్చలు వేయడం, మందులు చల్లి మందులు కొట్టేసి కూడా మన భూమిని ఖరాబ్ చేయడము, మన ఆరోగ్యాలు ఖరాబ్ చేయడం. వెనకట 100 సంవత్సరాలు బతికేవారు మేడం వాళ్ళు, ఏ మందులు పెంటతోటి ఇట్లా పెంటలు సేంద్రీయ ఎరువులతో, సేంద్రీయ ఎరువులతోటి పంటలు పండించుకున్నారు, అలా చేసుకోవడం లేదు. ఇప్పుడు ఎక్కువ తక్కువ రైతులు ఏం చేస్తున్నారు కదంటే, పంట ఎంత వచ్చిందో అన్న కాదు, పెట్టుబడి వేయడం, పంట ఎక్కువ పండించడం, ఎక్కువ పెట్టుబడి పెట్టడం కాదు మేడం, మామూలుగా పెట్టుబడి పెట్టి కూడాము మనం పచ్చి రొట్టె వర్మి కాంపోస్ట్ చేసుకొని 1 బస్తా 2 బస్తాలు తక్కువ తీసుకుంటే ఏమైతుంది మేడం, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మనకు ఆరోగ్యమైన ఫుడ్ అంది అందరికి అందించగలుగుతాం. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది. ఇంకా 10 సంవత్సరాలు ఎక్కువ వాడ, మనం ఎట్లా 10 సంవత్సరాలు ఎక్కువ వ్యవసాయం చేయగలుగుతామో, మనం తిన్న ఆహారం తిని కూడా వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకే మీరు ఆదర్శ రైతు అయ్యారు, అది ఆదర్శ మహిళా రైతు. అలా మనం ఒక రైతుగా మన బాధ్యతగా మనం ఏం చెయ్యాలి కదా అంటే, ఆరోగ్యమైన పంట పండించినప్పుడే కరెక్ట్ మనకు కూడా కొంచెం
ఆత్మవిశ్వాసంగా కూడా మనము మనకు మనం బ్రతకడం కాదు మేడం, మనము పండించే పంటతో ప్రజలను కాపాడడం కూడా చాలా బాగుంటుందని కూడా, నీటిలో వ్యవసాయం చేయడం వల్ల అందరూ సైంటిస్టులు అందరూ వచ్చి కూడా నా వ్యవసాయాన్ని అన్ని రకాలుగా పెట్టుబడితో సహా హీల్డింగ్తో సహా ఇట్లా నేను వెదజల్లే పద్ధతిని చేయబట్టి మేడం 2010 నుండి స్టార్ట్ చేశాం. 2010 నుంచి స్టార్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంది కదంటే, అప్పుడు ఒకప్పుడు నార్లు పోసి నాటేసేది మేడం, అప్పుడు కొంత లేబర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు 2005-2006 అప్పుడు లేబర్ కొంచెం ఎక్కువనే ఉండేది మేడం. ఇప్పుడు మా ఏజ్ వల్ల అప్పుడు కొంచెం ఎక్కువనే చేసేవాళ్ళు, పిల్లల చేసేవాళ్ళు లేకుండా వేసే వరకు. ఈ నార్లు పోసి నాటేస్తే ఏమవుతుందంటే మేడం, నార్లు ముదిరిపోవడం, పెట్టుబడి ఎక్కువ కావడం, దిగుబడి తక్కువ రావడం, ఇలా నాటేస్తామని నెల రోజులకు పొలం దున్ని నాటేస్తామంటే లేబర్ లేకపోయేసరి వరకు మేడం ఏమైతుంది అంటే కూలీల సమస్య ఏర్పడి, ఇలా నేను వచ్చి 200 ఇస్తారమ్మంటే రేపు మీరు పోయి 300 ఇస్తామంటున్నారు. రేపు ఇలా నాకు 200 వచ్చిన మనిషి నువ్వు 300 ఇస్తానంటే నీకే పోతున్నారు, తెల్లారు ఇంకొక ఆమె వచ్చి 400 ఇస్తా అంటున్నారు. నీకు ఇక్కడ పొలంలో పంట వేయడానికి ఇబ్బంది అయిపోతుంది. అట్లా లేబర్ తగ్గిపోయారు కాబట్టి, కూలీల రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి లేబర్ తగ్గిండ్రు కానీ కూలీలు అయితే ఎక్కడికి వెళ్ళరు, పుట్టుక రావట్లేదు కదా, ఎక్కువ చేసేవాళ్ళే కదా వాళ్ళు. మనం డబ్బు ఎక్కువ ఇస్తున్నారా అని ఎవరికి పడితే వాళ్ళకే పోతున్నారు తప్ప మనకు నారు ముదిరిపోయి పెట్టుబడి తక్కువైతుంది. ఈ రకం చేస్తే మనం ఎలా బాగుపడతామన్న ఆలోచనతో మేము కూలీ ఒక 0 వ్యవసాయం చేయాలన్న ఆలోచనతోటి మేము విదజల పద్ధతిని మొదలు పెట్టాము. విదజల పద్ధతిని మొదలు పెడితే ఫస్ట్ సంవత్సరం కొంచెం చాలా ఇబ్బంది అయింది మేడం, మాకు అప్పుడు మందు ఎట్లా చల్లాలి ఏం ఎట్లా చేయాలని తెలియదు కాబట్టి కొత్త చేసినా చాలా కష్టమైంది. కొంచెం గడ్డి ప్రాబ్లం ఏర్పడ్డది మేడం. ఏర్పడేసరి వరకు మా ఆయన ఏం చేశాడు అంటే చాలా ప్రాబ్లం ఉంది, మంది చాలా మంది వ్యతిరేకించారు మేడం, చాలా మంది పేర్లు పెట్టారు. పేర్లు పెట్టేసరి వరకు మేము వచ్చి మాకు ఇంట్లో గొడవ అయ్యేది, ఆయన నన్ను గొడవ చేసేది, వద్దని తినకపోతే ఏదో కొత్త చేద్దామంటే మానేద్దామని అంటే. ఒకసారి మనం స్కూల్కి వెళ్తున్నాం మేడం, పాదరత ఫెయిల్ అవుతున్నాము, ఫెయిల్ అయినామని ఆపేస్తున్నామా, మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నాము, మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇట్లా డాక్టర్లు ఎన్నో రకాలుగా అవుతున్నారు. ఆ రకంగా మన వ్యవసాయ రంగాన్ని కూడా ఈ రోజున హాని జరుగుతుంది అని మానేస్తే ఇంతటితో అయిపోదు కదా. కాబట్టి మీరు ఆపలేదు గనకనే ఆదర్శ రైతు అయ్యారు. అందుకోసమే ఇట్లే చేసుకుంటూ పోయారని ఆయనకు నచ్చ చెప్పేసి మనం చేస్తుంటే ఇంకో పంటకు అదే మనం డెవలప్ అయిపోతుంది, మన సెట్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది, దానిలో లోపాలు లోటుపాట్లు అన్ని తెలిసిపోతాయి అని మా ఆయనతోటి నేను అనేసరి వరకు సరేలే చేద్దాము. ఇప్పటికి మొత్తం సెట్ అయిందమ్మా? మొత్తం ఎప్పుడో సెట్ అయింది మేడం. సెట్ అయిందా? ఓకే. మేము చేయడమే కాదు మేడం, 1000 చేపిస్తున్నాం మేడం మేము. గ్రేట్. మేము చేసేది మాకు 10 ఉంది మేడం. ఓకే. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇచ్చింది 4.5 ఇచ్చారు మేడం, మిగతా మేము కొనుక్కున్నాము. కొనుక్కొని కష్టం చేసి మా పిల్లల్ని కూడా చదివించాము. మా పెద్ద అబ్బాయిని అగ్నికేసరి బిఎస్సీ మహారాష్ట్ర చేయించాము, మా చిన్న అబ్బాయిని బీటెక్ హైదరాబాద్ లో చేయించాము. ఇట్లా పిల్లల్ని కూడా చదివించుకొని కూడా పిల్లలకు కూడా వ్యవసాయం అంటే కూడా ఎవరు నేర్పించట్లేదు కానీ మా పిల్లలకు కూడా మేము ప్రతి ఒక్క పని నేర్పించాము. ఇప్పుడు వాళ్ళు చేస్తారమ్మా వ్యవసాయం? ఇష్టమైన వాళ్ళకు, వాళ్ళు చదువు చేస్తారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు, అన్ని చేస్తారు. ఇప్పటికీ మేము ఉండలేం కదా బిడ్డ, మీరు కూడా చేసుకోవాలి కదా అన్ని అని వాళ్ళకు కూడా నేర్పించే వరకు అన్ని వాళ్ళు కూడా చేయడం జరుగుతున్నది. మీరు పండించిన అన్ని పంటలకి సరైన గిట్టుబాటు ధర వస్తుందా అమ్మా? వస్తుంది మేడం. వస్తుందా? వస్తుంది. మేము పండించిన ఫస్ట్ మామూలు రేట్లకి అయినా ఇప్పుడు మా బియ్యం వచ్చేసి ఎక్కువ రేట్లకే పోతాయి మేడం, ఎందుకంటే మేము అందరికి తెలిసాం కాబట్టి. సేంద్రియ పద్ధతి కదా, సేంద్రియ పద్ధతిలో కాబట్టి మేము ఎక్కువ కెమికల్ వాడం కాబట్టి, ఈ ఎక్కువ ఆర్గానిక్ లాగా కెమికల్ వాడకుండా ఆవు మూత్రంతో ఇట్లా ఎరువు చేసుకోవడం, పచ్చి రొట్టె చేసుకోవడం కాబట్టి మా బియ్యం ఎక్కువ రేటుకే పోతాయి మేడం. మేము బియ్యం పట్టించడమే ఆలస్యం మేడం, మేము ఏ దినుసు పట్టించడమైనా మాకు ఎప్పుడు కానీ మాకు కావాలి మాకు కావాలంటారు, మేము ఎక్కడికైనా వేస్తాం, మేము ట్రాన్స్పోర్ట్ అయినా వేస్తాం, పంచిపించడం కలుగుతుంది. అలా చేయడం వల్ల అయితే ఇప్పుడు ఒక సైన్స్ ఏంది కదా అంటే అంత ఈజీగా నమ్మకం ఏంది కదా అంటే సైన్స్ చెప్పింది నమ్మది, నమ్మకుండా అన్ని లెక్కలేస్తే రైతుకు లాభమా నష్టమా అన్నది సైంటిస్టులు మొత్తం మన కృషి విజ్ఞాన కేంద్రం జమ్ముకుంటే వారు జైత్యాల పొలాసా మీ మీద పరిశోధన చేశారు. మీ పెట్టుబడికి మీకు వస్తున్నటువంటి రాబడికి అంటే గిట్టుబాటు అవుతుందా? అవుతుంది మేడం. మాకు గిట్టుబాటు అంటే మాకు 0 లేబర్ మేడం. అదిలే, దాని వల్ల మీకు లేబర్ తోటి ఎలాంటి ఒక లేబర్ ఖర్చు మీరే చేసుకుంటారు? విదజల్లే పద్ధతి మేమే చేస్తాము, పొలం దున్నుకోవడం మేమే దున్నుకుంటాము, అన్ని మేమే చేస్తాము. మేము చేయడమే 10 మీరే చేసుకుంటారు? 10 మాది, ఓ 13 మేమే చేసుకుంటాం మేడం. ఒక కూలీ అవసరం లేకుండా 13 చేస్తున్నాము. మేము చేయడం కాకుండా బయట 60-70 చేపిస్తున్నాము. ఫోన్ కాంటాక్ట్ వాళ్ళని మా ఆయన కూడా అక్కడికి అందరికి వెళ్ళి
ఇప్పుడు మన వ్యవసాయ పద్ధతులన్నీ నేర్పిస్తున్నారు వాళ్ళకు కూడా, చెప్పడం చేపియడం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు. అట్లా ఇప్పుడు మన నిరంజన్ రెడ్డి సార్ వాళ్ళ వనపర్తి జిల్లాలో కూడా వాళ్ళ ఏరియాలో కూడా చాలా దిక్కులో కూడా పోయి చేసి రావడం. నేను కూడా ఈ మంచిరాల కూడా కూడా మన తీర బొక్కలగుట్ట పల్లెలో కూడా నేను కూడా 12 ఎకరాలు వేసొచ్చిన మేడం, 2-3 రోజులు పోయి కూడా చాలా మంది రమ్మని అంటే అప్పుడు వీలైంది వీలు చేసుకొని పోయి. నాకు వీలు కానప్పుడు వ్యవసాయంలో నేను చూసుకుంటా కాబట్టి నా వ్యవసాయాన్ని బయట పనులు మా ఆయన చూసుకుంటాడు. ఎన్ని అవార్డులు వచ్చుంటాయమ్మా మీ జీవితంలో? ఎన్ని అవార్డులు? జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఫస్ట్ అవార్డు రావడం జరిగింది. తర్వాత జగిత్యాల నుంచి ఇచ్చారు. తర్వాత రాజేంద్ర నగర్ నుంచి వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు సారు మినిస్టర్ గారి చేతిలో మీకెళ్ళి ఇప్పించారు. మరి రైతు రత్న అవార్డు కూడా మినిస్టర్ గారి చేతిలో మీకెళ్ళి అక్కడిని హైదరాబాద్లో ఇప్పించారు. మనం ఇంకొకటి ఏంటి అంటే మన తెలంగాణలో నుంచి కూడా, మన రాష్ట్రం నుంచి కూడా నన్ను ఒక్కరిని ఎంపిక చేసి బెంగళూరు జీకీ వెహికల్ కూడా అక్కడ కూడా అవార్డు రావడము. అక్కడికి వారందరూ కూడా వ్యవసాయ పరిశోధనలో వాళ్ళందరూ కూడా మన వ్యవసాయాన్ని తెలుసుకోవడం, అమ్మ చాలా తెలంగాణ నుంచి మాకు ఇక్కడికి వచ్చి కూడా నువ్వు మన బెంగళూరుకి వచ్చి కూడా మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ కూడా బెంగళూరు జీకే వీకల్ కూడా అవార్డు రావడం. తర్వాత నెక్స్ట్ మనకు మొన్న 2020 జగజ్జీవన్ రావు పురస్కారం ఐసీఆర్ మనకు అది అవార్డు కూడా రావడం జరిగింది. ఒకటి ఏంటంటే కరోనా చేయబట్టి నేను అవార్డు ఢిల్లీలో తీసుకునేది మిస్ అయ్యా. ఫ్లైట్ గీట్ అన్ని బుక్ చేశారు. తర్వాత ఆన్లైన్ ప్రోగ్రామ్ చేశారు. ఆన్లైన్ ప్రోగ్రామ్ చేసి ఆ తర్వాత కొరియర్ పంపించారు ఇంటికి. 50,000 రూపాయల చెక్కును అది అవార్డు ఇంటికి పంపించారు. అది మా నాకు ఒక ఐసీఆర్ అవార్డు రావడం అంటే అది మనకు ఒక 4 రాష్ట్రాలతో మన జూన్ తరఫు నుంచి 4 రాష్ట్రాల నుంచి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు 4 రాష్ట్రాల నుంచి 70 కేవీకేలు పోటీ పడ్డాయి. 70 కేవీకేలు పోటీ పడితే అందులో మన జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మనను ఎంపిక చేశారు. అక్కడ మన వ్యవసాయ పద్ధతిని ఎంపిక చేసి మన 4 రాష్ట్రాల తరఫున నన్ను ఎంపిక చేసి నాకు ఆ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఇవాళ రోజున ఒక రూపిరెడ్డి లక్ష్మి అంటే ఒక దేశానికే వెలుగునిచ్చే అంతటి ఎదిగింది, ఎదగాలి అని కూడా మన ఆడవారు కూడా ఎంతో ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలని కూడా నేను చాలా మందికి కూడా చెప్పడం జరుగుతున్నది. గ్రేట్ అమ్మా, నిజంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికే మీరు అన్ని తీసుకొని వచ్చారు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండాలి. మీరే తయారు చేయాలి కూడాను ఆదర్శ మహిళా రైతుల్ని. చాలా మందికి చెప్తున్నాను, చాలా మంది చేస్తున్నాను, అందరికి నేర్పించడం. కానీ ఒకటి మేడం, మనకు ఆడవాళ్లకు ప్రోత్సాహం కూడా మనకు తండ్రి నుంచి భర్తకు వస్తుంది. భర్త కానీ పిల్లలు కానీ మనని కూడా ప్రోత్సహించాలి. మన కుటుంబ సభ్యులు ప్రోత్సహించినప్పుడే మనం బయటికి రాగలుగుతాము. మనం కూడా నేర్పించాలి. తండ్రి కానీ భర్త కానీ నా బిడ్డ, తండ్రి ఏమనుకోవాలి నా బిడ్డ ఒక పై స్థాయిలో ఎదగాలనుకోవాలి. భర్త ఏమనుకోవాలి నా భార్య ప్రతి ఒక్కరికి అందరికీ ఆదర్శం కావాలి అనుకోవాలి. పిల్లలు కూడా మా అమ్మ లాంటిగా ఎంతో అమ్మలను తయారు చేయాలి అనుకోవాలి. మన కుటుంబ సభ్యుల నుంచి కూడా మన ప్రోత్సాహం ఉండాలి. ఉండాలి అమ్మా, మీకుందిలే సంతోషం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మంచి మహిళా రైతుతో ఇంటర్వ్యూ చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందమ్మా. రైట్ అమ్మా, ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పంటలు పండించాలి. అది కూడా సాంప్రదాయ సేంద్రియ ఎరువులను వాడుతూ మాత్రమే పండించి వీలైనంత వరకు, మీకు చేతనైనంత వరకు అందరి ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, చాలా ఇంతటి అవకాశం ఇచ్చి నా ప్రోగ్రామ్ చేసినందుకు కూడా మీకు అందరికి, సుమన్కి, ప్రేక్షకులందరికీ, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్స్ అమ్మా.